బాబీ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీ బ్రతుకే ఒక బినామీ బ్రతుకు, మీరు బినామీల గురించి మాట్లాడతారా? ఏ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఆయన ఉంటున్నటువంటి ఇల్లు బినామీ పేరు మీద ఉంది, ఎక్కడనా ఆయన సొంత కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. ఎందుకంటే ధైర్యంగా నీతివంతంగా సంపాదించినటువంటి డబ్బుతో కట్టుకున్నటువంటి ఇల్లు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబం పేరు మీద పెట్టుకున్నారు. ఇవాళ మీ కర్మ ఏంటి? బినామీ బ్రతుకు, ఇవాళ మీరు ఉండేటటువంటి ఇల్లు కూడా బినామీల పేర్ల మీద పెట్టుకుని మీరు బినామీల గురించి మాట్లాడతారా? ఇవాళ మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఛాలెంజ్ చేశారు, మీరు చేసినటువంటి ఆరోపణలు సవాల్ చేశారు, దానికి సమాధానం చెప్పడం చేత కాదు మీకు. మీరు బినామీల గురించి, ఆ పుట్టా మహేష్ గారు, యనమల గారు, అల్లుడి గారు ఏదో కొనేసి ఆయన 2013లో అసలు మా ప్రభుత్వమే రాలేదు, అమరావతి ప్రస్తావనే లేదు, అది కూడా ఆయన అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి ఎక్కడో దూరంగా 2013లో కొనుగోలు చేస్తే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంట. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా సజ్జల గారు, ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు, ఇవాళ రాష్ట్రంలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. వన్ సైడ్ ట్రేడింగ్ ఇవాళ రాష్ట్రంలో మీరు చేస్తున్నది, దాని మీద విచారం చేయండి మీకు దమ్ముంటే. ఇవాళ విశాఖపట్నంలో జరుగుతున్నది ఏంటి? వన్ సైడ్ ట్రేడింగ్ కాదా? మీరు చేస్తున్నటువంటి భూదందం ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ వన్ సైడ్ ట్రేడింగ్. మీరు ఏ భూమి మీద కన్నేస్తే ఆ భూమి కబ్జా చేసుకోవటమే, ఏ భూమి కావాలనుకుంటే ఆ భూమి లాగేసుకోవటమే, దట్ ఈస్ కాల్డ్ వన్ సైడ్ ట్రేడింగ్ మిస్టర్ సజ్జల. ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు, ముందు మీరు చేస్తున్నటువంటి వన్ సైడ్ ట్రేడింగ్ మీద విచారణ చేయండి, చూసుకుందాం దమ్ముందా మీకు. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ వన్ సైడ్ ట్రేడింగ్, ఈ భూ కబ్జాలు, ఈ భూ లావాదేవీలపైన విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా? ఇళ్ల పట్టాల పేరుతో మీరు చేస్తున్నటువంటి అవినీతి, మీరు చేస్తున్నటువంటి వన్ సైడ్ ట్రేడింగ్ ఇళ్ల పట్టాల పేరుతో, దానిపైన విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా? దానికి మాత్రం నోట్లోంచి మాట రాదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారండి? ఏం అవసరం వచ్చింది మీకు నెల్లూరు జిల్లా కలెక్టర్ని రాత్రికి ట్రాన్స్ఫర్ చేయటానికి? ఆ రోజున కావలిలో ఇళ్ల పట్టాల పేరుతో మీ పార్టీ ఎమ్మెల్యే 10 రోజుల క్రితం భూమి కొనుగోలు చేసి 5-10 లక్షలకి అదే భూమిని 60 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజున నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అడ్డుకున్నందుకు మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇవాళ మీరు ఇన్సైడ్ ట్రేడ్ గురించి మాట్లాడతారా? మీరు చేస్తున్నది వన్ సైడ్ ట్రేడింగ్. ఇవాళ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో విశాఖపట్నంలో వాటి మీద ఏంటి మీరు ఎంక్వైరీ? మీకు ధైర్యం ఉంటే మీ చిత్తశుద్ధి ఏంటో దాని మీద నిరూపించుకోండి. రాజధానిలో జరిగినటువంటి ఆవభూముల కుంభకోణం పైన దాదాపు 4,000 కోట్ల రూపాయల అవినీతి ఇవాళ పేదవాడి ఇళ్ల పట్టాల పేరుతో మీరు చేశారు. మీకు ధైర్యం ఉంటే దానిపైన ఎంక్వైరీ వేయండి. 40 మంది ఎమ్మెల్యేలు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చెప్పినట్టు 40 మంది ఎమ్మెల్యేలు కటకటాలు వెనక్కి వెళ్తారు, వేసే దమ్ము మీకుందా ఎంక్వైరీ? దానికి మాటలు రావు. నేను నిన్న